డియర్ స్టూడెంట్స్, ఇవాళ మేడంలో కొన్ని వస్తువులు వేద్దాం, ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగిందమ్మా? ఇది సరే, ఇది మరి ఇది ఇది సగం మధ్యలో ఆగిపోయింది, సగం మధ్యలో ఆగిపోయింది. ఓకే, మరి ఇది ఇది ఓకే ఓకే. ఇంతవరకు వేసిన తర్వాత ఓకే, అది బాగుంది. ఇది ఒకసారి ఈ ప్లేటు మునిగిందో తెలియదమ్మా, మరి ఇలా వేద్దాం. అంటే ఆకారాన్ని బట్టి కూడా మునగటం తేలుతూ ఉంటుంది, ఇది కూడా తేలింది. ఇంకొంచెం కనుక నీళ్ళు మునిగిపోయింది. ఆకారాన్ని బట్టేయి, ప్లవక సూత్రం బట్టి ఉంటాయి, మునగటం తేలటం అనేది దాని సంగతి తర్వాత చూద్దాము. వీటి మాత్రం ఎందుకు మునిగి తేలి అంటే, నీటి సాంద్రత కంటే వీటి సాంద్రత తక్కువ కాబట్టి తక్కువ ఉన్న ఎల్లా కూడా తేలింది. మరి మునిగిపోయిన వస్తున్న పరిస్థితి ఏంటి? నీటి సాంద్రత కంటే బరువు అనకూడదు, అక్కడ సాంద్రత ఎక్కువ కాబట్టి మునిగిపోయింది, సాంద్రత తక్కువ కాబట్టి ఇవన్నీ తేలింది. దాంతో సమానంగా సాంద్రత ఉంటే మధ్యలో ఆగిపోతుంది. అలా కాకుండా దానికంటే ముందు భిన్నమైన ప్రయోగం కూడా చేద్దాం. ఇప్పుడు ఇదేంటి తెలుసా? ఐస్ క్యూబ్స్. అంటే దీని లోపల నీరు మొత్తం కూడా ఐసల్ అయిపోయింది. సో గట్టి పట్టుకుని చూద్దాం. ఓకే ఓకే ఓకే. అయితే ఇది కూడా నీరే కదా? ఐస్ అంటే ఏంటమ్మా? మనస్థితిలో ఉన్నటువంటి నీరు. ఇది నీరే కదా? ఏమో రెండు సమానమే కదా. మరి వేస్తే అవేంటి తేలి నీరు చూసుకోండి. అదేంటి నీళ్ళలో నీరు తేలటం ఏంటి? ఐస్ గడ్డ ఉంటే తేలాలి, అది నీరే కదా. ఎందుకు తేలుతుందంటే ఐస్ యొక్క సాంద్రత నీటి యొక్క సాంద్రత కన్నా తక్కువ కాబట్టి తేలింది. అయితే అది నీరే కాబట్టి కారణం ఏంటంటే, నీటిలో ఉన్నటువంటి హైడ్రోజన్ మాలిక్యూల్స్ మధ్య ఆ పటిష్టమైనటువంటి గట్టితనము నీళ్ళు నీళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఐస్కి తక్కువ ఉంటుంది. అందుకని ఐస్ ఘన పదార్థం ఉంటుంది కాబట్టి తేలుతుంది. మనకు ఒకటి ఏమిటంటే, ఐస్ కూడా నీరు కాబట్టి ఎందుకు తేలుతుంది చెప్పండి? ఎందుకు తేలుతుంది? నీరు యొక్క సాంద్రత కంటే ఐస్ యొక్క సాంద్రత తక్కువ కాబట్టి తేలుతుంది. హైడ్రోజన్ యొక్క బంధాల మధ్య పటిష్టం కూడా నీళ్ళకి ఎక్కువ ఉంటుంది, హైడ్రోజన్కి తక్కువ ఉంటుంది. వెరీ గుడ్. ఒకసారి చూడండి మునుగుతుంది తేలుతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే.